సొంత నియోజకవర్గాల్లో పంచాయతీ సర్పంచులను కూడా గెలిపించుకోలేకపోతే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాలా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే ఈ రాజీనామా డిమాండ్ చంద్రబాబు గారి మీద పెరిగింది వైసీపీలో ప్రతి నాయకుడు కూడా పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎప్పుడైతే కుప్పంలో ఓటమి పాలయ్యారో మొత్తం ఎనభై తొమ్మిది స్థానాల్లో ఎన్నికలు జరిగితే సర్పంచ్ స్థానాలకి డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఇక పులివెందుల్లో అయితే నూట ఎనిమిది స్థానాలకి నూట ఎనిమిది స్థానాలు విజయకేతనం ఎగరవేసింది వైఎస్ఆర్సిపి మరి అప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ స్వీప్ పులివెందుల్లో టీడీపీకి జీరో సున్నా ఒక్క స్థానం కూడా రాలే అయితే ఇక్కడ కుప్పంలో కూడా కుప్ప నియోజకవర్గం మాది కుప్ప మా సొంత నియోజకవర్గం అని చెప్పుకున్న చంద్రబాబు గారు కనీసం పద్నాలుగు స్థానాలకే పరిమితమయ్యారు డెబ్బై ఐదు స్థానాలు డెబ్బై ఐదు పంచాయతీలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి సో ఇదే నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలి అనే డిమాండ్ తెర మీదకి వస్తుంది అయితే ఇక్కడ మరొక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఈ రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీవే ఈ కంచుకోటలను బద్దలు కొట్టడం వల్ల కాదు అని చెప్పుకునే రెండోది కుప్పం తర్వాత రెండోది హిందూపురం హిందూపురంలో కూడా బాలకృష్ణ గారు నియోజకవర్గం ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఎన్నికల్లో ఒకసారి వెళ్ళి కనిపిస్తే ఓట్లు వేసేస్తారు హిందూపురంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కంచుకోట అని అనుకున్నారు కానీ ఆ కంచుకోట కూడా క్షేత్రస్థాయిలో బద్దలైపోయి మొక్క ముక్కలైపోయింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కారణం ఏంటంటే ముప్పై ఎనిమిది పంచాయతీల్లో హిందూపురంలో ఎన్నికలు జరిగితే ముప్పై స్థానాలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకోవడం అంటే కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం అవడం అంటే ఎంత ఘోర పరాభవం ఘోర పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అనేది ఈ రెండు నియోజకవర్గాలే ఉదాహరణ అంటున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు లేదంటే రాజకీయ పరిస్థితులకు కారణం ఏంటి అంటే ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరూ టీడీపీకి అని అనుకున్నారు ఎవరున్నా గెలుచుకున్నా గెలిచి మొన్నటి వరకు అందరూ అనివ్వరు ఇరవై మూడు స్థానాల్లో ఆల్రెడీ ముగ్గురు వచ్చేశారు మా వైపు ఇంక ఇరవై ఇరవైలో రెండు తీసేద్దాం ఇంక పద్దెనిమిది మంది అందులో పదిహేను మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే ఎప్పుడు కూడా ఆ రెండు ఫిక్స్ అని వైసీపీ వాళ్ళు కూడా మొన్నటి వరకు అనుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చారు ఆ రెండు కూడా ఫిక్స్ కాదు అనేది అంటే క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో బలం ఉంది కార్యకర్తలు మద్దతు చాలా ఉంది అని అనుకుంటున్న టైంలో పూర్తిగా కార్యకర్తల చేతుల మీద జరిగిన ఎన్నికలు ఇవి అక్కడే ఓటం పాలవడం అంటే ఏమాత్రం ప్రజా బలం తెలుగుదేశం పార్టీకి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు మరి నైతిక బాధ్యత వహించి ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు వైసీపీ శ్రేణులు మరి నిజంగా నైతిక బాధ్యత వహిస్తారా లేదంటే ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన చేసుకునే రెండు నియోజకవర్గాల్లో తాము చేసిన తప్పిదాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతారనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి